నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ నారా లోకేష్ కలవనున్నారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి తొలిసారి ఒకే పొలిటికల్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో కూడా బాలయ్య పవన్ లోకేష్ ములాఖాతులు కలవనున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంప్ నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య లోకేష్ రానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా భారీ భద్రతను పెంచారు. అలాగే 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ట్స్ కాలేజీల వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లించి చేపట్టారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి సెంట్రల్ జైలు వరకు కూడా ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖాత్లో భేటీ కానున్నారు. అలాగే ములాఖాత్ తర్వాత కూడా నేరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు పవన్ వెళ్లనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది. అలాగే 40 నిమిషాల పాటు కూడా చంద్రబాబుతో అలాగే భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మిణి మాట్లాడారు. మరోవైపు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రస్తుతం చంద్రబాబు కేసును వాదిస్తున్న సిద్ధార్థులతో కూడా ములాఖాత్లో చంద్రబాబును కలిశారు. అలాగే కేసు విషయంలో కూడా న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయం కూడా చర్చించారు. నిన్న కలిస్తే ఈ రోజు అని రాసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ ఎదురిత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసింది. ఇప్పటికే ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ కూడా ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసన చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుతో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖాత్లో భేటీ కానున్నారు. చంద్రబాబును కలవడానికి పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అలాగే నారా లోకేష్ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబును పొంగనూరు అలాగే అంగళ్ళు కేసులో కూడా 100 మంది టీడీపీ నేతలపై కూడా ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో కూడా ఇప్పటికే చాలా మందికి బెయిల్ దొరికింది.
నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ అలాగే నందమూరి బాలకృష్ణ లోకేష్ కూడా ములాఖాత్లో కానున్నారు. అలాగే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి తొలిసారి ఒకే పొలిటికల్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇటు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ కూడా చంద్రబాబును ములాఖాత్లో కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో నిన్న సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ లోకేష్ కూడా చంద్రబాబుతో కలవబోతున్నారు, అక్కడ భద్రతా సిబ్బందికి కానీ ఇంకా మరే విషయాలు కూడా ఈ రోజు అప్డేట్ ఏంటి? ఒకే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ కనిపించబోతున్నారు. మరి కాసేపట్లోనే 10 గంటల తర్వాత వీళ్ళందరూ కూడా రాజమండ్రికి చేరుకుంటారు. రైట్ నౌ రాజమండ్రికి చేరుకున్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ ఏదైతే ఉందో ఇక్కడికి ముగ్గురు కూడా కలిసి, ఇదే గేట్ ఏదైతే ఉందో ఈ గేటు నుంచే ముగ్గురు కూడా కలిసి లోపలికి వెళ్ళబోతున్నారు, మళ్ళీ కలిసి బయటికి రాబోతున్నారు. లోపల ఉన్నటువంటి జైలు లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును కలిసి అక్కడ లోపల మాట్లాడిన తర్వాత ముగ్గురు కూడా నడుచుకుంటూ ఒకే ఫ్రేమ్ పైకి రాబోతున్నారు. ఏం జరగబోతుంది అసలు, ఏంటి ఈ మీటింగ్ సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఏంటి? డెఫినెట్గా వీళ్ళ ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ సెంట్రల్ జైలు వద్ద మాట్లాడకపోయినా బయటికి వెళ్ళి ఏర్పాటు చేసేటటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో అది కీలకం కాబోతుంది. చేతులు కలిపాము అని ఇప్పటికే చెప్పినప్పటికీ కలిపినటువంటి ఆ చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతులు ఎంత దూరం వెళ్ళబోతున్నాయి, కలిపినటువంటి ఆ రెండు చేతులు కూడా డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలలో కీలకమైనటువంటి మలుపును తిప్పబోతున్నాయి, ఎటువంటి డౌటు లేదు. ఎందుకు అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు మిత్ర పార్టీలే, రెండు కూడా కలిసి ఉన్నప్పటికీ ఎన్నికలు వస్తున్న రాబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలో కలిసి పోటీ చేయబోతున్నాము అనే మాట చెప్పనప్పటికీ ఇండైరెక్ట్గా ఒక సింబల్ అయితే కనిపించబోతుంది. ఒకే స్క్రీన్ మీద ఒకే ఫ్రేమ్ మీద వీళ్ళ ముగ్గురు కనిపించి ఒక అడుగు ముందుకు వేయబోతున్నారంటే ఖచ్చితంగా ఇంకే ఎటువంటి డౌటు లేదు. ఈ రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు అయితే లేకపోలేదు. సో రైట్, అది కూడా ఒక పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు. ఆ రిమాండ్కు సంబంధించి హైకోర్టులో కూడా, ఏపీ హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి, మంగళవారానికి వాయిదా పడింది, అయిపోయింది. నెక్స్ట్ అంగళ్లకు సంబంధించి అంటే ఒక కేసు అయిపోయింది కదా, ఇంకో కేసు కావాలి. సో ఇంకో కేసు కావాలి కాబట్టి అంగళ్లలో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ బెయిల్ మంజూరు చేసే విధంగా ఆ కేసులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. చూడాలి ఆ కేసుకు సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. సో అదొక పరిణామం. అయితే అత్యంత కీలకమైనటువంటి ఘటన ఏదన్నా చూసుకుంటే ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైల్ కేర్ ఆఫ్ అడ్రస్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆయన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, లోకేష్ అభిమానులు అందరూ కూడా ఈరోజు ఈ ఫ్రేమ్ కోసమే నిజంగా ఒకనొక మాటలు చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చేటటువంటి ఆ ఫోటో ఈరోజు ఏదైతే బరో ఆ ముగ్గురు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ మీద రాబోతున్నటువంటి ఆ ఫోటో ఫ్రేమ్ ఈరోజు పుట్టబోతోంది. అలా పుట్టబోతున్నటువంటి ఆ ఫోటో ఫ్రేమ్ని చాలామంది ఫ్రేమ్లు కట్టించుకొని తమ ఇళ్లలో తమ బండ్ల మీద పెట్టుకునే అవకాశాలు, ఫోన్ స్క్రీన్ల మీద కూడా పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే దానికి నాంది కాబోతున్నదివండి రాజమండ్రి. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు ఉందో రాజమండ్రి సెంట్రల్ జైలు దానికి నాంది కాబోతుంది. ఈ సెంట్రల్ జైలు నుంచే లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ ముగ్గురు ఒకే ఫ్రేమ్లో ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫేసులు కనిపించవు కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫేసులు కనిపిస్తాయి. ఆ ఫ్రేమ్, ఆ కలయిక ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా కీలకంగానే చెప్పవచ్చు. కీలకం కంటే పెద్ద పదం ఏదన్నా ఉంటే దాన్నే వాడవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి, చంద్రబాబు నాయుడుకి సంబంధించి జరిగినటువంటి ప్రతి పాయింట్ను కూడా, ప్రతి అరెస్ట్ని కావచ్చు లేకపోతే రిమాండ్కి తరలించినటువంటి విధానాన్ని ప్రతి క్షణం వాళ్ళు ఖండిస్తూనే వస్తున్నారు. దీన్ని మేము ఏ విధంగా పోరాడాలో మాకు తెలుసు అని లోకేష్, ఒకవైపు నేను చూశాము లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వర్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ ముఖ్య నాయకులతో
సమావేశాలు ఏర్పాటు చేసి కమింగ్ డేస్ అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ బయటకు వచ్చేంత వరకు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకోవాలి అనే దానిపైన వాళ్ళు మీటింగ్ ను చాలా క్లియర్ గా ఫస్ట్ టైం అది కూడా భువనేశ్వరి రాష్ట్ర రాజకీయాలలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి రోజు ఏదైనా ఉంది అంటే నిన్ననే ముఖ్య నేతలతో ఆమె సమావేశం అయ్యారు. రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ లో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటూ మొత్తం పరిణామాలన్నింటిని కూడా వాళ్ళు క్షణక్షణం కూడా పరిశీలిస్తూనే ముందుకు వెళ్ళబోతున్నారు. అలా వెళ్తున్నటువంటి భాగంగా నిన్న అత్యంత కీలకమైనటువంటి డే అయితే ఈరోజు దానికంటే మించినటువంటి డే. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్ మీదకి మరి కాసేపట్లోనే 12 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకోబోతున్నారు. రైట్, వాళ్ళు వచ్చిన తర్వాత చూడొచ్చు స్క్రీన్ మీద పోలీసుల భారీ బందోబస్తు అయితే చూడవచ్చు. సుమారుగా ఎంత లేదన్నా కానీ 200 మంది నుంచి 300 వరకు పోలీసులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి ఆల్రెడీ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు వచ్చే సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళు వచ్చే సమయానికి మాత్రం ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇక వన్ సైడ్ అయినా సరే ఇప్పటికీ వన్ వేలోనే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ రెండు ట్రాఫిక్ అంతా కూడా ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చే సమయానికి మాత్రం రోడ్ మొత్తం కూడా క్లియర్ కాబోతుంది. రోడ్లో ఎవరిని కూడా రానిచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఆపినా సరే చంద్రబాబు నాయుడుకు సంబంధించి వాళ్ళు కలవడానికి వచ్చిన సమయంలో లోకేష్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా ధూమ్ ధామ్ అంటారు కదా, ఏక్ దిన్ కా ఒక దిన్ వస్తుంది, ఒక రోజు ఉంటుంది, ఆ రోజులో చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతాయంటారు కదా, అటువంటి సంఘటన ఈరోజు జరగబోతుంది. బాలకృష్ణ అభిమానులు ఒకవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకవైపు, లోకేష్ అభిమానులు ఒకవైపు, వీళ్ళ ముగ్గురు కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మరొక వైపు, వీళ్ళు కాకుండా కామన్ మ్యాన్ కొంతమంది ఉంటారు, కామన్ మ్యాన్ మరికొంతమంది. సో వీళ్ళందరినీ దాటి వాళ్ళందరూ లోపలికి రావాలి. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డు పెట్టాలి, వాళ్ళందరినీ కూడా లోపలికి రానికుండా చూడాలి. ఏం జరగబోతుంది? టుడే బిగ్ డే ఇన్ రాజమండ్రి, నో మోర్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఈరోజు రాజమండ్రి బిగ్ డే కాబోతుంది. ఈరోజు రాజమండ్రి కేంద్రంగానే సంచలనమైనటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ పుట్టబోతుంది. రాజమండ్రి కేంద్రంగానే కొత్త రాజకీయానికి తెర లేపబోతుంది. సో రాజమండ్రి రెండు తెలుగు రాష్ట్రాలదే కాకుండా దేశవ్యాప్తంగా విదేశాలలో ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ వీళ్ళ ముగ్గురు వచ్చేటటువంటి ఆ రాక కోసం, ఆ కలయిక కోసము ఎదురు చూస్తున్నారు. అది ఈరోజు రాజమండ్రి కేంద్రంగా ఆ ఫోటో ఫ్రేమ్ కావచ్చు, ఆ కీలకమైనటువంటి భేటీ కావచ్చు నాంది కాబోతుంది. మధు, ప్రధానంగా కూడా ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసినా కూడా వైసీపీ నాయకులు దత్తపుత్రుడు కలిశాడంటూ కూడా ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ప్రధానంగా ఈ రోజు చూస్తే కూడా ఇటు బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని కలవబోతున్నారు. మనం ఇక్కడ వైసీపీ నుంచి కానీ ఎలాంటి కామెంట్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? అసలు ఇప్పుడు చాలా సింపుల్, ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒకవైపు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి పార్టీ వైపు, ఇద్దరు కూడా అది కామన్, అది అందరికి తెలిసినటువంటి విషయమే. వీళ్ళు వర్సెస్ వాళ్ళు అన్నట్టుగానే సాగుతున్నటువంటి పొలిటికల్ వార్ ఇది. ఆ పొలిటికల్ వార్ కాస్త వ్యక్తిగత వార్ వరకు వెళ్ళింది, వ్యక్తిగత వార్ నుంచి అరెస్టుల వరకు వెళ్ళింది, అరెస్టుల దగ్గర నుంచి కూడా ఈ అరెస్టుల వల్ల కొత్త రాజకీయాలు, అంటే ఇప్పుడు భువనేశ్వర్ కావచ్చు, ఈ అరెస్టు వల్లే కదా, చంద్రబాబు నాయుడు అరెస్టు వల్లనే కొత్త రకమైనటువంటి ఆమె భువనేశ్వర్ డైరెక్ట్గా రాజకీయాలలోకి రంగప్రవేశం చేస్తున్నారు. అంటే ఆమెకు ఒక హోదా పదవి అని పక్కన పెడితే స్క్రీన్ ముందు ఇన్ని రోజుల పాటు లేకపోయినా స్క్రీన్ ఇప్పైనా ఇక నుంచి అయినా స్క్రీన్ ముందుకు ఆమె వచ్చి మొత్తం కథని ఆమె చేతుల ద్వారా నడిపించబోతున్నారు. అలా నడిపించబోతున్నటువంటి పరిణామంలోనే ఈరోజు ఇక్కడ కలిసిన అంటే ఇక్కడికి వచ్చి మొత్తం పవన్ కళ్యాణ్, లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలే అత్యంత కీలకమైనటువంటి. దానితోపాటు లుద్రా కూడా, ఎవరైతే సిద్ధార్థ లుద్రా ఉన్నారో అడ్వకేటు, ఆయన కూడా నిన్న వచ్చారు. నిన్న కూడా సుమారుగా ఒక 40 మినిట్స్ వరకు కూడా లోపలే ఉన్నారు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. అక్కడ ఎటువంటి చర్చలు జరిగాయో అవన్నీ కూడా చూడలేదు. బయటికి రానప్పటికీ కానీ డెఫినెట్గా హైకోర్టులో, ఏపీ హైకోర్టులో జరిగినటువంటి మొత్తం వాదనలు ఏవైతే వాటి గురించే చర్చ ఉంటారు. దాంతోపాటు ఇకపైన ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా ఆ మీటింగ్లో డెఫినెట్గా ఇద్దరి మధ్య కూడా కొంత కీలకమైనటువంటి పాయింట్సే వచ్చి ఉంటాయి. అది అయిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అదేవిధంగా లోకేష్ వీళ్ళ ముగ్గురు రాకే కోసమే, వీళ్ళ ముగ్గురు వచ్చి ఏం మాట్లాడబోతున్నారు అనే దానికోసమే
ఒక కళ్ళు రెండు కళ్ళు కాదు లక్షలాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి లక్షలాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి వీళ్ళ ముగ్గురి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వస్తారు కదా అభివాదం చేస్తారు కదా దానికోసం కేవలం దానికోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు లోకేష్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు బాలకృష్ణ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇలా ఇలా ఎప్పుడు 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 అనే విధంగానే ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు రాబోతుంది అది మరి కాసేపట్లోనే మరికొన్ని గంటల్లోనే రాబోతుంది చాలామంది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అభిమానులు కావచ్చు ఎక్కడెక్కడ విదేశాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్లలో తమ ఫో ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురు కలయిక కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అభివాదం చేస్తుంటారు అది చూడడానికి కళ్ళల్లో కాయలు పెట్టుకుని ఎదురు చూస్తూనే ఉన్నారు అసలు ఈ సంఘటన కోసం దీనికోసమే మేము ఇంతలా ఎదురు చూస్తున్నాము అని దానికోసమే ఎదురు చూసేటటువంటి లక్షలాది కళ్ళు కోట్లాది కళ్ళు మరి కాసేపట్లోనే వాళ్లకు ఆ పిక్చర్ కనబడబోతోంది మధు మరోవైపు చూస్తే కూడా ఈ రోజు ప్రధానంగా నిన్న మూడు ఇష్యూస్కు సంబంధించి మూడు పిటిషన్లకు సంబంధించి కూడా వాయిదా పడింది. మరి ఈ రోజు అంగళ్ళు పొంగునూరు ఘటనకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా నారాయణకి అయితే మెడికల్ గ్రౌండ్స్ పైన కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దానిపైన కూడా నారాయణ ఈ రోజు పిటిషన్ ఇస్తారు, దానిపైన కూడా విచారణ జరగబోతుంది. తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంటుందంటారు? యా అంగళ్ళు పొంగనూరుకు సంబంధించి లేకపోతే ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా చాలా మందికి ఇందులో బెయిల్ మంజూరయ్యాయి. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే మరోవైపు అంగళ్ళలో బెయిల్ పిటిషన్ ఈరోజు దాఖలు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు తరఫున అడ్వకేట్స్. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇంత ఫాస్ట్గా ఈ పరిణామాలన్నీ అంటే ఒక కేసు తర్వాత ఇంకో కేసు, ఇంకో కేసు తర్వాత ఇంకో కేసు ఏమైనా పెట్టే అవకాశాలు లేకపోలేదు. అందుకోసమే ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి పరిణామాలు జరగకుండా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బయటకు వచ్చిన తర్వాత ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి బిహైండ్ స్క్రీన్ చాలా పరిణామాలే జరుగుతున్నాయి. ఆ కుట్రలు అనుకోవచ్చు, లేకపోతే దాని వెనక లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏదైనా సరే, ఈయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మరొక కేసులో అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు అనే ఒక ముందస్తు చర్యల్లో భాగంగా జాగ్రత్తలో భాగంగానే అంగళ్ళు పొంగనూరుకు సంబంధించినటువంటి కేసులో ఏపీ హైకోర్టుకు వెళ్ళి ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పొందబోతున్నారు చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్. కరెక్ట్, థ్యాంక్ యూ మధు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు విషయం తరలించిన విషయం తెలిసింది. ఇప్పటికే కూడా ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ కూడా ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు చంద్రబాబును కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ కానున్నారు. అలాగే చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, నారా, లోకేష్ కూడా సెంట్రల్ జైలుకు వెళ్లన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు.